అమరావతి కోసం ఉద్యమిస్తున్న మహిళా రైతులపై పోలీసుల దాష్టికానికి నిరసనగా ఏపీ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ పార్టీల మహిళా నేతలు అమరావతి రాజధాని మహిళా రైతులు హాజరయ్యారు. ఏపీ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ, ఏపీ మహిళా సమాఖ్య నేత దుర్గా భవాని తదితరులు మాట్లాడుతూ అమరావతి ఉద్యమంలో పాల్గొంటున్న వారి పట్ల ముఖ్యమంత్రి జగన్ రాక్షసంగా వ్యవహరిస్తున్నారని, మేము రాక్షసుడితో పోరాటం చేస్తున్నామని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 151 సీట్లు ఇస్తే చక్కగా పాలన చేయాలి గాని ఇలా తుగ్లక్ నిర్ణయాలు ఏంటని ప్రశ్నించారు. రైతులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అమరావతిలో ఉద్యమిస్తున్నటువంటి రైతుల్ని, రైతు మహిళల్ని అప్రజాస్వామికంగా చట్టవిరుద్ధంగా అరెస్టులు చేయడమే కాదు, వాళ్ళకి ఎందుకు బెయిడలు వేశారు అని చెప్పేసి వాళ్ళ నిరసనని తెలియచేయడానికి మహిళలు గుంటూరు జిల్లా జైలు దగ్గరికి వెళితే పోలీసులు చాలా అనుచితంగా వ్యవహరించారు, మగ పోలీసులు హ్యాండిల్ చేశారు. ఇలాంటి వ్యవహార శైలి నిన్న రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్స్ ధర్నాలు చేస్తూ ఉన్నప్పుడు ఇదే పద్ధతిలో అవలంబించారు. గృహ నిర్బంధాలు కూడా పెడతా ఉన్నారు. ప్రభుత్వం చట్టబద్ధంగా వ్యవహరించకపోతే ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నారు, లేకపోతే ఉద్యమాలు నడిచిపేస్తున్నాం, మేము మా చేతుల్లో పోలీసు శక్తి ఉంది అంటే ఇది మీకే ఎదురు తిరుగుతుంది, భస్మాసుర హస్తం అవుతుంది అనేటటువంటిది మేము తెలియచెప్పదలుచుకున్నాం. అంతేకాదు ఈరోజు ఉద్యమిస్తున్నటువంటి మహిళల మీద అవాకులు చాకులు పెళ్తా ఉన్నారు. పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు మీరు కట్టే చీరల విలువ ఎంత అంటున్నారు. ఏమంటే మీకు పోలవరం విలువ ఎంత తెలియదు, ఆడవాళ్ళ చీరల విలువలు మాత్రం కట్టే అంత సంస్కారాలు మీరు, మీ సంస్కారం మీకు సిగ్గు ఎక్కువ ఏమైనా నేర్పుతుందా అని చెప్పేసి మేము అడుగుతున్నాము. ఈ పెయిడ్ ఆర్టిస్టులు అనేవాళ్ళు, బజారు ముండలు అనేవాళ్ళు, లేకపోతే ఇంకొక మాటతో అనేటటువంటి వాళ్ళ మూలంగానే ఇవాళ అందరు రాష్ట్రాల్లోనూ, భారతదేశంలోనూ ఆడపిల్లలకి రక్షణ లేకుండా పోతుంది అనేటటువంటి విషయాన్ని గమనించమని చెప్పేసి కోరుతా ఉన్నాం. నిన్న కేరళ కాంగ్రెస్ అధ్యక్షుడు అత్యాచారాలు చేసుకున్న ఆడపిల్లల గురించి అనుచితంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఆయా మీరు అనుచితమైన మాటలు, అనుచితమైన చేష్టలు, పోలీసుల్ని, మగ పోలీసుల్ని ఉపయోగించి అక్రమంగా అరెస్టులు ఏవైతే చేస్తున్నారో ఈ అరెస్టుల్ని ఐదో రాష్ట్రంలో ఖండిస్తుంది. ఖండించడమే కాదు, ప్రజాస్వామిక వాతావరణాన్ని మీరు బిల్డప్ చేయకపోతే ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని పరిపాలించడం మీ వల్ల కాదు, మీరు గద్దెదివ్వాల్సి వస్తుందని చెప్పేసి రమాదేవి ఐదో రాష్ట్ర కార్యదర్శి. గౌరవించండి, అమరావతిని కాపాడండి, ఆంధ్రప్రదేశ్ని రక్షించుకుందాము అని చెప్పి పెద్ద ఎత్తున మహిళలు, అన్ని పార్టీలకు చెందినటువంటి మహిళా సంఘాలు రైతులతో కలిసి ఉద్యమం చేస్తూ ఉంటే శాంతియుతంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం దమనకాండ చేపట్టి రైతుల్ని, మహిళల్ని చిన్నపిల్లలతో సహా రోడ్లు పాలు చేసి హింసిస్తూ ఉంది, తప్పుడు కేసులు బనాయిస్తూ ఉంది. ఈ రాష్ట్రాభివృద్ధి కోసం భూములు త్యాగం చేసినటువంటి రైతుల్ని జైళ్ళు పాళ్ళు చేయడం జరిగింది. ఈ భారతదేశంలో కూడా ఎక్కడో చూడం మనం, అది కేవలం జగన్మోహన్ రెడ్డికే సాధ్యమైంది. దళితులపైన, బలహీన వర్గాల పైన ఎస్సీ ఎస్టీ కేసులు బనాయించి దళితులు, మైనారిటీలు, పేద వర్గాల ప్రజల ఓటు బ్యాంకుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని వారి పట్లే వివక్ష చూపిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇది చాలా దారుణం. తీవ్రంగా మహిళా సంఘాలందరం కూడా ఖండిస్తూ ఉన్నాం. అమరావతి పరిరక్షణ మహిళా జేఏసీ పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తూ దానిలో భాగంగానే ఈ రోజున అన్ని మహిళా సంఘాలతో, రైతులతో కలిసి ఈ రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి ముక్త కంఠంతో జగన్మోహన్ రెడ్డి చేపట్టినటువంటి దమనకాండను నిరసిస్తూ రాబోయే రోజుల్లో ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేసే విధంగా చర్యలు చేపట్టబోతా ఉన్నాం. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి మరి యువ నాయకుడు, మంచి రాజకీయ భవిష్యత్తు ఉంది. రాజశేఖర్ రెడ్డి గారిని అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చి ఈ రోజున రాజశేఖర్ రెడ్డి గారి పొరుగు తీస్తూ ఉన్నాడు, ఆయన పేరు చెడగొడతా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీగా మేమందరం కూడా సిగ్గుపడతా ఉన్నాం. ఇప్పటికైనా ఆయన వ్యవహార శైలి మార్చుకుని దళితులకి, మైనారిటీలకి, అదేవిధంగా భూములు ఇచ్చినటువంటి రైతులకి, మహిళల్ని గౌరవించి అండగా నిలబడాలి. ప్రజలు కాంక్షిస్తూ ఉన్నారు, 5 కోట్ల ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తూ ఉన్నారు అమరావతి ఏకైక రాజధానిగా కొనసాగించాలి అని చెప్పి. ఆ విధంగా మీరు నిర్ణయం తీసుకుంటే మీకే మంచిది, మీ వైసీపీ నేతలందరికీ కూడా. అమరావతి కాదని చెప్పి మీరు ఈ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసే ప్రయత్నం చేసి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడితే రాబోయే రోజుల్లో మీకు ఎటువంటి రాజకీయ భవిష్యత్తు అనేది లేకుండా పోతుంది అని హెచ్చరిస్తా ఉన్నాను.